జగన్ మంత్రంతో టీడీపీ ఓటు బ్యాంకుకు భారీ గండి. అవును, మార్పు మంచిదే. వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగం మార్చిన ఈక్వేషన్ కూడా పార్టీకి మేలు చేస్తోంది అంటున్నారు పార్టీలోని సీనియర్లు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీకి అనుంగు అనుచరుడిగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే లేళ అప్పిరెడ్డి ఉన్నారు. ఈయన వైసీపీ ప్రారంభం నుంచి కూడా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఈయన చాలానే ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ టికెట్ సంపాదించుకుని గెలిచి తీరాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే గడిచిన 4.5 ఏళ్లుగా కూడా ఆయన నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. కేడర్ను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతూ పార్టీ నేతలతో అసంతృప్తి అనేది లేకుండా చూసుకుంటున్నారు. అయితే ఇక్కడ సడన్ గా జగన్ అభ్యర్థిని మార్చారు. ఈ మార్పుతో నియోజకవర్గంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వచ్చే ఎన్నికలు అత్యంత క్లిష్టంగాను ఇంపార్టెంట్ గాను మారడంతో ఈ నియోజకవర్గం నుంచి సామాజిక సమీకరణలు ఇతరత్రా పరంగా మరింత బలమైన వ్యక్తిని రంగంలోకి దింపాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అప్పిరెడ్డిని తప్పించి విశ్రాంత పోలీస్ అధికారి చంద్రగిరి యేసురత్నంను సమన్వయకర్తగా నియమించారు. అయితే ఈ మార్పుపై తొలుత ఇక్కడ ఆందోళన ఆవేదన వ్యక్తమైనా ఇప్పుడు మాత్రం జగన్ చేసిన మార్పును ప్రతి ఒక్కరూ స్వాగతిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో అసలు మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది, జగన్ చేసిన మ్యాజిక్ ఏంటి, ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అనే విషయాలపై ఏపీలోనూ ప్రధానంగా అధికార పార్టీ టీడీపీలోనూ చర్చకు వస్తోంది. విషయంలోకి వెళితే గుంటూరు వెస్ట్ లో ప్రజలు ఎప్పటికప్పుడు కొత్త నాయకుడిని మార్పును కోరుకుంటున్నారు. పైగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. బీసీ రెడ్డి సామాజిక వర్గాలు కూడా బలంగానే ఉన్నాయి. అయితే చంద్రగిరి యేసురత్నం వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, పైగా ఆయన కన్వర్ట్ క్రిస్టియన్. దీంతో అటు బీసీలు ఇటు ఎస్సీ ఎస్టీలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం మెండుగానే ఉంది. ఇక రెడ్డి సామాజిక వర్గం ఎలాగో జగన్ వెంటే ఉంటుంది కాబట్టి దీనికి ఎలాంటి ఢోకా లేదు. ఈ ఓట్లు సహజంగానే వైసీపీకి వస్తాయి. నియోజకవర్గంలో బలంగా ఉన్న కమ్మ వర్గం ఓటర్లు ఇటు టీడీపీ వైపే మొగ్గు చూపుతారు. బీసీల్లో కూడా ఇప్పటి వరకు మెజారిటీ వర్గాలు టీడీపీ వైపు చూస్తున్నాయి. అయితే జగన్ జిల్లాలో బీసీ కార్డుతో టీడీపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు అదిరిపోయే ఎత్తుగడ వేశారు. చిలకలూరుపేటలో విడదల రజని, గుంటూరు వెస్ట్ లో యేసురత్నం, రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు మంగళగిరి సీటు సైతం బీసీలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే జిల్లాలో ఏకంగా 4 సీట్లు బీసీలకు ఇచ్చినట్లవుతుంది. జగన్ వేసిన ఈ కొత్త ప్లాన్ తో టీడీపీ గుండెల్లో రాయలు పరిగెడుతున్నాయి. ఇక గుంటూరు వెస్ట్ లో బీసీ మైనారిటీ రెడ్డి క్రిస్టియన్ ఓటు బ్యాంకుతో ఇక్కడ యేసురత్నంకు మంచి ఛాన్సులున్నాయి. అలాగే ఈ నియోజకవర్గంలో గడిచిన 4 దశాబ్దాల ఎన్నికల్లోనూ ఒక్క చేబ్రోలు హనుమయ్య, 1980, 1989 కాంగ్రెస్ నుంచి జయరాంబాబు మాత్రమే 2 సార్లు గెలిచారు. ఇక్కడ ప్రతిసారి కొత్త నాయకుడే విజయం సాధిస్తూ వచ్చారు. ఇక్కడ ప్రజలకు మరో విశేషం కూడా ఉంది, నియోజకవర్గంలోని నాయకులే వీరికి అవసరం లేదు, కొత్త వారైతే నాన్ లోకల్ అయినా సరే జయ కొట్టడం అలవాటు. ఈ క్రమంలోనే కన్నా లక్ష్మీనారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వంటి వారు కూడా ఇక్కడ విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. అభ్యర్థి మంచి వ్యక్తి సేవకుడైతే చాలు, కొత్త వారైనప్పటికీ ఇక్కడి వారు జై కొడతారు. ఈ నేపథ్యంలోనే అన్ని ఆలోచించుకునే జగన్ యేసురత్నానికి జై కొట్టారు. ఈయన వల్ల టీడీపీకి బలమైన బీసీ ఓట్లు చీలి యేసురత్నానికి పడతాయని భావిస్తున్నారు. జగన్ ఇక్కడ వ్యూహాత్మకంగా బీసీ కార్డు వాడడంతో టీడీపీ తల పట్టుకుంటోంది. మొత్తానికి జగన్ చేసిన మ్యాజిక్ అటు టీడీపీకి చెమటలు పట్టించడంతో పాటు వైసీపీకి మేలు చేస్తుందని అంటున్నారు.